अन्तारम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। జయ శ్రీమన్నారాయణ. బంధువులారా, మీకందరకు స్వాగతం. సాంఖ్యయోగంలోని 18వ శ్లోకాన్ని ఇంతకు ముందే గడిచాం. అందులో ఆత్మ యొక్క నిత్యత్వాన్ని నిర్వికారత్వాన్ని ప్రతిపాదించినాడు భగవానుడు. ఆ విధంగా అర్జునుని యుద్ధానికి పురికొల్పినాడు. కానీ అర్జునుడు మొదటి అధ్యాయంలోనే యది అప్రతీకారం అశస్త్రం మాం శస్త్రపాణయ ధాతరాష్ట్రా రణే హన్యు తత్మే క్షేమకరం భవేత్ అని ఓ మాట అన్నాడు కదా. ఒకవేళ నేను యుద్ధ విముఖుణ్ణయి శస్త్రపరిత్యాగం చేస్తే నన్ను ఆ ధాతరాష్ట్రులే చంపేశారనుకో, అది కూడా నాకు క్షేమతరమే కదా అని అన్నాడు. జ్ఞాపకం వచ్చిందా? మొదటి అధ్యాయంలోని 46 శ్లోకం కదా అది. ఇంతసేపటి నుంచి ఇన్ని మాటలకి సమాధానాలు చెప్తున్న స్వామి అర్జునుని ఈ మాటలకి ఇప్పటిదాకా సమాధానం ఇవ్వలేదు కదా. అందుకనే ఈ రాబోయే 19వ శ్లోకంలో చంపడం చావడం అనే మాటకు ఆత్మకు అసలు సంబంధమే లేదయ్యా అని తెలియజేస్తాడు భగవానుడు. ముందు ఆ శ్లోకాన్ని చిత్తగించండి, అటు పిమ్మట అర్థాన్ని అనుశీలన చేద్దాం. య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. అయ్యా, ఇది ఉపనిషద్ మంత్రాలకు సమానమైన ఆ గొప్ప శ్లోకం. ఓ అర్జున, ఆత్మ ఇతరులను చంపుతుంది అని భావించేవాడు ఆత్మ ఇతరుల చేత చంపబడుతుంది అని భావించేవాడు ఈ ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే వాస్తవానికి ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు కూడా. అయ్యా, ఇది ఈ 19వ శ్లోకం యొక్క సారాంశం. చాలా స్పష్టం చెప్పాడు పరమాత్మ, ఆత్మ చంపబడదు, ఆత్మ ఎవరిని చంపదు. బాగుందయ్యా, ఇదే సత్యం అయితే ప్రపంచంలో మనం నిత్యం చూస్తున్న చంపడం చావడం వీటి సంగతి ఏమిటి అనో సందేహం కలుగుతుంది. ఇక్కడ 2-3 టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా గమనించుకోవాలి మనం. అసలు మరణించడాన్ని ఎలా నిర్ణయిస్తారు లౌకికులు? పల్స్ ఆగిపోవడమో లేదా హృదయ స్పందన లేకపోవడం వంటి వాటితో కదా మరణించినాడు అని నిర్ధారిస్తారు. దీనిని సాంకేతికంగా ఇంకోలా వివరిస్తారు సంప్రదాయంలో. ఒక వ్యక్తి యొక్క స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం విడివడుటనే మరణించుట అని చెప్తారు పెద్దలు. అంటే స్థూల శరీరం నుండి విడివడిన తరువాత కూడా ఈ సూక్ష్మ శరీరం యాక్టివ్గా ఉంటుంది, స్థూల శరీరం ఇనాక్టివ్ అయిపోతుంది. అంటే
ఇక్కడ చైతన్యం కోల్పోయింది ఏది? స్థూల శరీరమా సూక్ష్మ శరీరమా? నిస్సందేహంగా స్థూల శరీరమే. అంటే చావును అనుభవించేది స్థూల శరీరం. స్పష్టమైపోతుంది కదా. దీన్నే భగవంతుడు వెంకట శ్లోకంలో అంతవంత ఇమే దేహ అని నిర్వచించాడు. అదేవిధంగా మనోబుద్ధులతో పాటు ఒక స్థూల శరీరం యొక్క ఒకనొక చేష్ట వల్ల మరొక స్థూల శరీరం యొక్క ప్రాణాలు వియోగం పొందితే దీన్ని కదా చంపుట అంటారు. మొదటి స్థూల శరీరం చంపునది, రెండవ స్థూల శరీరం చచ్చునది. అంటే ఈ చంపునదో చచ్చునదో రెండు చోట్ల స్థూల శరీరమే కానీ ఆత్మ కాదు కదా. ఈ శరీర ధర్మాలని ఆత్మయందు ఆరోపించేసుకుంటుంటారు అజ్ఞానులు. వాళ్ళే అలాంటి వాళ్ళు ఆత్మయే చంపునది అని, ఆత్మయే చచ్చునది అని వ్యవహరిస్తారు. అంటే తర్వాత దీని సారాంశం ఏంటన్నమాట, ఇప్పటిదాకా చెప్పిన లాంటి స్వభావం గల ఆత్మను చంపుటకు దేనినైనా సాధనమని తలిచేవాడు ఏదైనా ఒక కారణం చేత ఆత్మ చంపబడింది అని తలిచేవాడు వాళ్ళిద్దరూ కూడా ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు తెలియని వాళ్ళే. ఎందుకంటే ఆత్మ సంపదు సావదు. ఇదే విషయాన్ని కఠోపనిషత్తులో ఒక చోట ఇలా చెప్తారు, చిత్తగించండి. హంతాచేత్మన్యతే హంతుం హతశ్చేత్మన్యతే హత హతశ్చేత్మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. చంపినవాడు నేను వీడిని చంపేశాను అనుకుంటాట, చచ్చినవాడు నేను వీడి చేతుల్లో చచ్చాను అని అనుకుంటాట. ఇద్దరికీ తెలియని విషయం ఏంటంటే చంపడం ఉండదు, చావడం ఉండదు అని దీని భావం. గమనించారండయ్య, ఉపనిషత్తులలో కూడా భావమే కాక పదాలు కూడా అలాగే ఉన్నాయి. ఉభౌతౌ న విజానీతో నాయం హంతి నహన్యతే. అందుకే భగవద్గీతని సకలోపనిషత్ సారమని పెద్దలు కీర్తిస్తారు. ఏ తర్వాత ఈ 19వ శ్లోకంలో భగవానుడు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఆత్మ ఇతరులను చంపునని భావించువాడు, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడు ఇద్దరూ అజ్ఞానులే. ఎందుకంటే వాస్తవంగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు అని. అయ్యా అదండి ఈ 19వ శ్లోకం యొక్క సారాంశం. బాగుందండి, బాగా చెప్పారు. ఆత్మ ఎవరి చేత చంపబడదు. అలా చంపబడకపోవడానికి కారణమేమిటి అనే సందేహం మన లాంటి వాళ్ళకి కలగచ్చు కదా. అందుకే భగవానుడు ఆత్మకు ఎలాంటి వికారాలు లేవని, ఉండవని ఈ తర్వాతదైన 20వ శ్లోకంలో ప్రతిపాదిస్తున్నాడు. ముందు శ్లోకాన్ని ఒకమారు అవతరించి ఆ తర్వాత దాని భావం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. అయం కదాచిత్ న జాయతే, ఈ ఆత్మకు
ఒకనాడునూ పుట్టుట అన్నది ఉండదు. వా న మ్రియతే, మరణించుట ఉండదు. అయమాత్మ కదాచిత్, ఈ ఆత్మ ఒకప్పుడును భూత్వా పుట్టి భూయః, మరలా న భవితావా, మరణించుట అన్నది ఉండదు. అయం ఆత్మ, ఈ ఆత్మ అజహ పుట్టుకలేనిది, అందుకనే నిత్య నాశనము లేక ఉండునది, శాశ్వత స్థిర రూపము కలది, పురాణ పురాపి నవ పురాతనమే అయినా ఎల్లప్పుడూ కొత్తగా ఉండునది. శరీరే హన్యమానే సత్యపి, అంటే శరీరం నాశనమవుతున్నప్పటికీ నహన్యతే, తాను నాశనము కానిది. అంటే సమస్త దేహములయందు ఎల్లవారు ఎల్లప్పుడూ అనుభవించే జనన మరణాలు ఒకప్పుడూ ఈ ఆత్మను అంటవు. ప్రజాపతి మొదలైన వాళ్ళ దేహాలయందలి ఆత్మ కల్పాది యందు పుట్టి కల్పాంతమందు నశించుట అదేమి ఉండదు. కనుక అన్ని దేహాలయందు ఉండే ఈ ఆత్మ జన్మరహితుడై నాశరహితుడై పరిణామశూన్యుడై పురాతనుడయ్యు కొత్తగానే ఉంటాడు. కనుకనే తాను పొంది ఉండిన దేహము వధింపబడినను తాను నాశనము పొందడు. ఇక్కడ ఈ శ్లోకం ప్రారంభంలోనే నా జాయతే మ్రియతే అనే రెండు క్రియాపదాలు ఉన్నాయి కదండయ్యా, గమనించారా? అవి ఏమిటి తెలియచేస్తాయి? ఆత్మకు ఉత్పత్తి నాశములు లేవని ఆ పదాలు తెలియచేస్తాయి. ఉత్పత్తి నాశములు అని మొదటి చివరి వికారాలు చెప్పడం వల్ల ఆత్మకు ఈ ఆరు రకాల వికారాలు ఉండవు అని చెప్పినట్లయినది అని పెద్దలు వ్యాఖ్యానిస్తారు. ఈ ఆరు రకాల వికారాలు ఏమిటో మరి చిత్తగించండి. అవి ఉత్పత్తి, అస్తిత్వ, వృద్ధి, విపరిణామ, అపక్షయ, వినాశాలు. ఇవి ఆరు వికారాలు. అంటేను ఉత్పత్తి అంటే పుట్టుక, అస్తిత్వం అంటే పుట్టిన వస్తువు కొంతకాలం నిలిచి ఉండడం, వృద్ధి అంటే పెరుగుదల, విపరిణామము అంటే రూపాంతరం చెందుట, అపక్షయం అంటే క్షీణించుట, ఇక వినాశనము అంటే మనకు తెలిసిందే నశించుట అని. అవి ఆరు వికారాలు. ఆత్మకు ఈ ఆరు రకాలైన వికారాలు ఉండవట. ఈ వికారాలు ఉండవు సరికదా, మరికొన్ని గుణాలు కూడా ఉంటాయట, అవి చూద్దాం. అజహ అంటే ఉత్పత్తి లేనిది. అయ్యా అయం భూత్వా భూయ న భవిత అని అనడం చేత మళ్ళీ జన్మించి మళ్ళీ ఉనికి లేకుండా పోవడం అన్నది ఉండదు. అనడం చేత సహజమైన ఉనికి కలది. కనుక అస్తిత్వము అన్న వికారం లేనిది. పురాణ పురా అపినవం, ప్రాచీనమైన ఎప్పుడూ కొత్తగా ఉండునది అనుట వల్ల వృద్ధి అనే వికారం లేనిది. శాశ్వత అనడం వల్ల సర్వదా ఒకే రూపంలో ఉంటుంది అనడం వల్ల విపరిణామ వికారం లేనిది. నిత్య నిరంతరాయంగా ఉండునది అనడం వల్ల అపక్షయము అనే వికారం లేనిది. శరీరే హన్యమానే సతి నహన్యతే అనడం వల్ల శరీరం నశించినను ఇది నశింపదు అనడం వల్ల దీనికి వినాశనము అనే వికారం లేదు అని నిరూపించినట్లయింది. ఈ విధంగా భగవానుడు ఈ 20వ శ్లోకంలో ఈ ఆత్మ ఏకాలమునందును పుట్టదు గిట్టదు పుట్టియుండునది కాదు భావవికారములు లేనిది ఇది అజన్మ ఇది నిత్యం ఇది శాశ్వతం ఇది పురాతనం శరీరం చంపబడినా ఇది చావదు అని తెలిపినాడన్నమాట.
ఇంకొక వింత విషయాన్ని గమనించారా? ఈ శ్లోకం లాంటిదే ఒక మంత్రం కూడా మనకు కఠోపనిషత్తులో కనిపిస్తుంది, చిత్తగించండి. అది కూడా చిన్న తేడా, అది మంత్రము, ఇది శ్లోకం. ఏదో ఒకటి రెండు తేడాలు ఉంటాయి, భావం మాత్రం ఇదే. నజాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిత్ నబభూవ కశ్చిత్ అజో నిత్యశ్చశ్చతోయం పురాణో హన్యతే హన్యమానే శరీరే. ఇది ఆ మంత్రం, శ్రీమద్ భగవద్గీతలో ప్రతిపాదింపబడిన అర్థాలన్నీ ఉపనిషత్సారాలే. సర్వోపనిషదో గావః దుగ్ధం గీతామృతం మహత్ అని కదా ప్రసిద్ధి. ఉపనిషత్తులను గోవుగా చేసిన శ్రీకృష్ణ పరమాత్మ అనే గోపాలకుడు అర్జునుడనే దూడ చేసుకుని పితికిన పాలే గీతామృతం. ఉపనిషత్తులకు గీతకు చాలా చోట్ల అర్థ సామ్యం ఉంటుంది. ఇక్కడ ఈ 19-22 శ్లోకాలలోనూ కఠోపనిషత్ మంత్రాలకు ఈ శ్లోకాలకు శబ్ద సామ్యం కూడా కనిపిస్తుంది. అయ్యా బంధులారా, కొంచెం సమయం ఎక్కువే అయినా మన్నించి ఆదరించినందుకు మీకు అందరకు తలవంచి కృతజ్ఞత అభివందనాలు. రేపు మరొక శ్లోకంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జయ శ్రీమన్నారాయణ.